ఎక్స్గ్రేషియా పెంచిరు విధి నిర్వహణలో చనిపోయేటువంటి పోలీసులకు వారి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ఎక్స్గ్రేషియాన్ని పెంచుతున్నట్టు సీఎం రేవంత్ ప్రకటించారు డ్యూటీలో మృతి చెందిన కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ర్యాంక్ పోలీసులకు ఇకపై కోటి రూపాయలు ఎస్ఐసిఐలకు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు డిఎస్పి ఏఎస్పీలకు ఒకటిన్నర కోట్లు ఎస్పీ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయి వరకు రెండు కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు ఇక్కడ మనం పోలీసులను నిజంగా వాళ్ళు లైఫ్ రిస్క్ తో పోరాటం ఉంటారు వాళ్ళకు సముచితంగా ఇవ్వాల్సిందే కానీ హోంగార్డ్ లో కూడా ఇవ్వాల్సిన హోం లో హోంగార్డ్ లో మరీ దారుణంగా ఉంది వాళ్ళకి ఏ మంత్రి గారు మనం ఏక్తా పోలీస్ అని చెప్పినాం ఇక్కడ ఏ టీఎస్పిఎస్సి ఈడికొచ్చి కన్నీళ్ళు పెట్టి నిన్న నార్కేట్పల్లి కన్నా నేను చూసినా కానిస్టేబుల్లా భార్యలు సరే అవును రోడ్ ఎక్కిరంటే రెంటె జర ఒక్కసారి అది మన వినోద్ దగ్గర వారి దగ్గర ఉన్న పంపి మామూలుగా లక్ష్యాలు చూస్తు మంది వచ్చిండ్రు ఇరవై ఆరు రోజులు నువ్వే కదా ఇంటర్వ్యూ చేసి ఇరవై ఆరు రోజుల పాటు మా భర్త ఇంటికాడు ఉండడు నెలకు నాలుగు రోజులు ఉంటాడు నేను ఎట్లా సంసారం చేయాలి సార్ అని అడుగుతా ఉంది ఆమె ఆమె సమాధానం చెప్పు కొడుకు నాయనని కొడుకే తండ్రి ఇంటికి వస్తే ఈయవలయన కొడుకే గుర్తుపడతలేదు గుర్తుపడతలే టిఎస్ఎస్పి పోలీసుల పరిస్థితి ఏం దారుణం అది ఎంత ఘోరం అది ఈ టిఎస్ఎస్పి ఒకటి ఆ తర్వాత మళ్ళా ఏఆర్ ఒకటి ఒకటి కానిస్టేబుల్ భార్యలు రోడ్ల మీద కూర్చొని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళ భర్తలు ఇంటికి రాకపోతే వాళ్ళ వాళ్ళ ఎవడన్నా పిల్లలు ఐలకు కనీసం వన్ బెటాలియన్ కాడా పోలీసుల కుటుంబాలు ధర్నా చేస్తాయా ఎంత ప్రభుత్వానికి కూడా ఎంత సిగ్గుచేటిది మనము పోలీసులని మనం పోలీసులని వాళ్ళ జీవితాలను సరిచూసుకోకపోతే వాళ్ళు మన చూసుకుంటురాళ్ళు టిఎస్ఎస్పి ఏంది వీడికేనో క్యాంప్ పోతే మూడు నెలలు ఆడా ఆడికే ఇంకో తానా ఇక ఆయన గద్వార కాడ ఆయన ఆయన క్యాంప్ ఉంటది ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాడి వచ్చిపోవాలి ఈ నాలుగు రోజులు సెలవులు వచ్చేందుకు పోతే రెండు రోజులు పీకే ఇంటికాడు ఉంటే రెండు రోజులు ఏడ్చి చూడిస్తేందుకు ఒక రోజు బాయ్ ఇక వాళ్ళ సంసారం ఆగమాగం ఇది వరకు పదిహేను రోజుల కోసాలు ఉండే ఇక్కడ ఇరవై కానిస్టేబుల్ తుపాకులు పెట్టుకొని పేల్చుకొని చచ్చిపోవాలి ఈ ఏం పోలీసింగ్ వ్యవస్థ పోలీసింగ్ ఏది మొన్న ఒక వచ్చింది ఇప్పుడు అందరికి ఒకటే పరీక్ష ఈ కానిస్టేబుల్ అందరికి ఒకటే పరీక్ష ఎక్కువ మార్కులు వచ్చిన ఆయన సివిల్ కు జర వస్తే ఏఆర్ కు ఆ ఇంకా జర వస్తే టిఎస్ఎస్పి ఏం కథ నాకు అర్థం పోయి పోయిచ్చిర్రు ఈ టిఎస్ఎస్పి బెటాలియన్ వేరు ఏఆర్ వేరు రిజర్వ్డు ఈలు వేరు అసలు కనీసం ఇరవై ఆరు రోజుల పాటు కుటుంబానికి దూరంగా ఉంటే ఎట్లా అలాగ వాళ్ళ జీవితాలు కాదు ఏమని అడుగుతున్నారంటే ఒక్కసారి ఒక దగ్గర ఐదు సంవత్సరాల్లో మూడు ఒక్కొక్క తాన పెట్టి తరగ పెడితే ఐదేళ్ళు ఆడ లాడబెట్టరు మాకు కుటుంబాలకు అవకాశం ఈడబెడితే ఈడికి భార్య పిల్లల్ని తీసుకపోగానే ఈడ బల్లె చేర్పించే మళ్ళీ ఇడికే మళ్ళీ లేపుతీవి మళ్ళా టీషేత్తుకొని పోయి మళ్ళా మూడు నెలల కోసారా ఒకటో తరగతి ఐదు మాటలు చదువుతారా ఐదు ఐదు జాగ్రత్తలు చదువుతారా ఎవరన్నా ఏం బతుకులాలి పాపం గతంలో స్వాతి లక్ర ఆమె ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళ గురించి ఆలోచించి పాపం మొత్తం దారుణంగా వీళ్ళ ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు ఈ ఆడా బిడ్డల కేన్ సమాధానం చెప్తాం చెప్పురిక వాళ్ళ భర్తనేమే అన్న డ్యూటీలల్ల yes ఇ వీలేం వాళ్ళ పిల్లలు కడుపున పుట్టిన పిల్లడే గుర్తుపట్టాలి ని ఎవరు గుర్తుపట్టాలి ధారణవిగాంతి ఆ హోమ్ గార్డ్లకు సంబంధించి ఏ ఉందై బెనిఫిట్స్ ఉండే వాళ్ళకు ఇప్పుడు ఇయాల జైనేనా 30 ఏళ్ల కింద నుంచి ఈ పంజేస్తున్నారు పరిస్థితి అదే నేను ఇప్పుడు ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే ఈ టిఎస్ఎస్పి ఒకసారి డిజిపల్ ఇక్కడ వీళ్ళు ఏది ఒరాల్ చెప్పించి గడ్డి మోపులు మోపించి ఉచిక ఒకటి పిచ్చి పని చేస్తాయి ఆ రోజు మార్నింగ్ న్యూస్ లో నేనే ఈ గడి చేకెత్తందుకు ఈ అమలు పని చేస్తాందుకు ఈ పరీక్ష రాసి డిగ్రీలు చదివి ఈ ట్రైనింగ్ తీసుకొని గీయందుక బాయ్ కాడ కూడా గదే కాదు ఉన్నది చేసుకోవచ్చు వాళ్ళకి మీకు తేడా ఏమున్నదా చదువుకొని అని చెప్పి చెప్తే అలా నువ్వు పోలీసుల గురించి మాట్లాడతావా నా మీద కేసు నోటీసులు పంపిణీ అయిపోయింది సరే పోలీసుల కోసం వాళ్ళ కష్టాల కోసం మాట్లాడితే ఇంకా పది కేసులు నాకు నాకేం ఇబ్బంది లేదు కానీ ఒక మాట మానవత్వంతో ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు ఒక మన మన ఇంటి ఆడబిడ్డని అనుకుందాం వీళ్ళు మన ఇంటి ఆడబిడ్డలు అయితే అల్లుడు ఇరవై రోజులకు ఇరవై ఆరు రోజులకు రాకపోతే ఒక తల్లిదండ్రులకు ఎంత ఇబ్బంది ఉంటది అది సెలవు కూడా కాదు జస్ట్ పర్మిషన్ పర్మిషన్ ఆ బెటల్లో పర్మిషన్ ఇయ్యాడు ఆయన మళ్ళీ అదో పరిశాన్ ఉంది ఇరవై ఆరు రోజులు కరెక్ట్ గా టెన్షన్ గా డ్యూటీ చేస్తే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజులు సెలవు అది గ్యారెంటీ కూడా లేదు అది గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు ఎంత అన్యాయం ఇది పోలీసులకు జరుగుతున్నటువంటి అన్యాయం కాకపోతే ఏం బతుకులు సార్ వాళ్ళ కుటుంబాలు కలవకుంటే భార్య పిల్లలు కలవకుంటే ఎట్లుంటుంది పేరుకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ కు పిల్లని ఇచ్చే వాళ్ళని చూపి ఈ పిల్లని ఉంటారు ఆయన ఎటో బయట పోతాడు మొన్న ఒక అమ్మాయి వచ్చింది మన దగ్గరికి అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వచ్చి ఇప్పుడు వీళ్ళందరినీ చూసింది ఆ మాట్లాడిండ్రు వాళ్ళు ఎట్టి పరిస్థితులు మా పిల్లగాడు గుర్తుపడతాడని చెప్పేసి మాకు నేను ఏడు సంవత్సరాలు అవుతుంది నాతో నుండి గిందువలే అని చెప్పేసి ఆమె ఒక ఆమె చెప్పింది ఇట్లా అన్ని బాధలు ఉన్నాయి కదా చూసిన తర్వాత నేను ఎట్ల పెళ్లి చేసుకోవాలి అసలు నన్ను పెళ్లి చేసుకుని ఆమె ఎంత దారుణమైన పరిస్థితి అయిపోయారు అలా జీవితాలు అంతేనా ఇక ముఖ్యమంత్రి గారు మనం ఇప్పుడు చచ్చిపోతే కాదు నిర్వహణలో చచ్చిపోతే మనం కోటి కోటిన్నర రెండు కోట్లు అంటా ఉన్నాం బతికుండి వాళ్ళ జీవితాలు మినిమం భార్య పిల్లలు కలవకపోతే ఎట్లా ఏ ఏం చేయాలి వాళ్ళు కలవాలంటే రోజు రెండు వాళ్ళ 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 జీవితం వాళ్ళకు కుటుంబం వాళ్ళకు ఉండదా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు అందుబాటులో ఉండాలి ఇరవై ఆరు రోజులు అందుబాటులో ఉండడానికి వాళ్ళ అభ్యంతరం ఏం లేదు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ క్యాంపులు మేము నెలకు దగ్గర క్యాంపు ఏడు ఉంటున్నారో తెలియదు అట్లా కాకుండా ఒక దగ్గర స్థిరంగా మూడేళ్ళు ఐదేళ్ళు ఉంటే భార్య కుటుంబ భార్య పిల్లలతో కలిసి అవకాశం ఉండాలని కోరుకుంటారు వాళ్ళు మేము మేము రెడీగా ఉన్నాం సర్వీస్ చేయడానికి కూడా చెప్తున్నారు వాళ్ళు ఏమున్నా కూడా మన తాన పోలీస్ వ్యవస్థ మారాలి బాయి మీరు ఫ్రెండ్లీ పోలీసులకు ఇవి బంద్ చేయి ఫస్ట్ అలా వాళ్ళ జీవితాలకు ఒక్కసారి తొంగి చూస్తే ఆ పోలీస్ జీవితాలకు తొంగి చూస్తే ఎట్లా ఉంటదో అలా బతకని చూస్తే వాళ్ళ జీవితాలు మార్చు ఫస్ట్ చచ్చిపోయినాక మనం ఐదు కోటి ఇచ్చిన లాభం లేదు మొన్న కానిస్టేబుల్ తట్టుకునే కాల్చుకొని చచ్చిపోయి ఇదేం ఆవేదన చాలా మంది చచ్చిపోయిన నోర్లేన్ జీవాలి నిజంగా ఒక పోలీసులు అంటే నోర్లేన్ జీవాల వాళ్ళు పేరుకు యూనిఫార్మ్ అంతే ఎస్ఐ సి ఐ డి ఇట్లా వచ్చి ఉంటారు ఏం సార్ మీకు ఏం బాధ ఐతుందంటే మేము చెప్పలేని పరిస్థితి చెప్పలేను మాది యూనిఫార్మ్ సర్వీస్ వాళ్ళ బాధలు ఉంటాయి మా గోసేవల్ గెప్పుకుంటాము సార్ ఎస్ బాత్రూంలోకి పోయి ఏడుస్తారు ఆ బిడ్డలు బాత్రూంలో కట్చిప్లు అడ్డం పెట్టుకొని ఏడిసి ఏడిసి వచ్చి కూర్చుంటారు ఏం కాకీ బట్టలు అన్న కదరే తప్ప వాళ్ళ కళ్ళల్లో ఎన్నడా ఆనందం చూసిన పండుగ నాడు ఇంటికాడు ఉంటారా పండుగ నాడు ఇంటికాడు చుట్టాలు పక్కాలు వస్తే మాట్లాడతారు ఉంటారా పాపం ఏం జీవితం పోలీసుల జీవితాలు ఏం జీవితాలు అవి వాళ్ళకి సిలిండర్ పెండింగ్ పాపం వాళ్ళకి సిలిండర్లు పెండింగ్ వాళ్ళు వాళ్ళు జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే కూడా ఇవాళ పెడితే రేపు రావాల్సిన ఆరు నెలల దాకా రాకపోతే వాళ్ళది ఏం జీవితం సార్ ఈ పోలీస్ అమరవీరులు అమరవీరులు కావట్లేదు సార్ వాళ్ళు మనోధైర్యాన్ని మనమే దెబ్బతీస్తున్నాం ఎందుకు సార్ విషయం చెప్తా వారాంతపు సెలవులు వారాంతపు సెలవులు ఇప్పుడు మనం ఉన్నాం సార్ మన రాజకీయ నాయకులం ఉన్నాం మీరు ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీకు నాలుగున్నర లక్షలు జీతం మేము ఎమ్మెల్సీలు ఉన్నాం సార్ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు జీతమా మాకు ఎమ్మెల్యేలకు మాకు ఏం చేస్తాం సార్ ఇది ఎవన్ సొమ్ము సార్ జనం సొమ్ము కాదా ఇలా ఎడిగి అందరినీ కొంతమందిని ఉత్తర కొరియాతో వదిలేవు ఏం కమాయి కోసం సార్ ఎవరి సొమ్ము సార్ అదంతా జీవో ఇచ్చి అందరినీ ఉత్తర కొరియాకు తోలింది ప్రభుత్వం ఇష్టమైన జర్నలిస్ట్ అండి ఉత్తర కొరియాకు తోలితే వాళ్ళు సీఎల్లో తిరుగుతూ ఉన్నారు దానికి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వం వహిస్తా ఉన్నాడు జరది ఏం కామాయి చేస్తాం సార్ మేము పోయి ఏం చేస్తాం మేము మేం మనం ఏం చెప్తా ఉన్నాం సార్ ప్రజాసేవ ప్రజల కోసం ఇదేడా ఉత్తర కొరియా ఉత్తర కొరియానా ఉత్తర కొరియానా అచ్చా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మల్లారెడ్డి రంగాన్న పొన్నం ప్రభాకర్ గారు ఈయన ఈయన పేరేంది ఆయన ఈగ ఈ వల్ పైసలతో తిరుగుతున్నాము ఏం కథ ఎక్కడ ఇవన్నీ ఎందుకు పొయ్యి ఏం చేస్తారు వీడికే సౌత్ కొరియా ఆయనకు ఒక వీడియో తీసి అందరం అంటే పంపరా చేయడం కాకపోతే మనమే ఇట్లా విత్సల విడిగా జనం సొమ్ము నాశనం చేస్తాము అక్కడ నిజంగా అవసరం వచ్చినటువంటి ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకు ముఖ్యంగా పోలీసులకు వాళ్ళ జీవితాలు మార్చడం కోసం మనం పనిచేయం సార్ చేస్తాం సార్ ఎందుకు సార్ మన బతుకులు ఇంత మంది ఇంతమంది పోలీసులు పోలీస్ అని చెప్పి పోలీస్ ఏమైంది ఏ ఒకే పోలీస్ విధానం విధానం సార్ అది ఏకీకృత ఉండాలి కదా ఒక్కసారి ఒక్కసారి ఈ పోలీస్ వాళ్ళు చేసే డ్యూటీ మన రాజకీయ నాయకులు ఒక్కసారి చేద్దాం సార్ చూద్దాం దిగి రోజు కూడా చేయం మనం ఏ పండుగ నాడు కూడా ఉండరు ఏ పండుగ నాడు ఉండరు వాళ్ళ జీవితాలీ వాళ్ళ సరెండర్స్ ఏమైనా సార్ ఇప్పుడు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు ఇస్తా ఉన్నాం మనము పెండింగ్ బిల్లులు ఇస్తా ఉన్నాము ఇవన్నీ సార్ మనము పిల్లల్ని ఆ పంపే ఉద్యోగస్తులకు డిఏలే సార్ మళ్ళా ఇక్కడ చెప్పుకునేటువంటి ప్రకటనలు ఎంత గొప్పగా పోలీసులు విద్వేషాలు రెచ్చగొడితే నాశనమైన జీవితం నిజంగా చెప్తున్నా కదా ఒక్కొక్క పోలీసు పాపం వాళ్ళు నేను పలకరిస్తే చెప్తా ఉంటారు పాపం ఒక్కొక్క రాత్రి ఇట్లా ఉరి పెట్టుకొని కన్నబిడ్డ గుర్తుకొచ్చి వందల మంది ఉన్నారు మళ్ళా వాళ్ళని ఇష్టం వచ్చిన సెండాల పనులు చేయించుకుంటా మళ్ళా బాసిజం ఉంటుంది బాసిజం మల్ల ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళని దారుణంగా పరిశీలి పెడతారు అందులో ఏది పొడుగోని పొట్టుని కొట్టింది అన్నట్టుగా ను ఓం హోంగార్డ్ మీద కానిస్టేబుల్ కానిస్టేబుల్ మీద హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ మీద ఏఎస్ఐ మీద ఎస్ఐ ఎస్ఐ మీద సిఐ సిఐ మీద ఏసీ ఏసీపీ మీద డిసిపి డిసిపి మీద అడిషనల్ ఏది కమిషనర్ ఆ తర్వాత వీళ్ళందరూ ఉంటారు ఒకరినొకరు వీళ్ళను వీళ్ళు ఇట్లా తొక్కుకుంటారు నలిగి నలిగి సస్తా ఉన్నారు పోలీసుల మరణాలకు పోలీసుల జీవితాలు నాశనం కావడానికి కారణం వందకు వంద శాతం మేమే రాజకీయ నాయకులమే ఇంకొక ఇంకొకటి ఏం కాదు నిజంగా చెప్తున్నాం కదా ఒక్కసారి ఒక్కసారి ఒక రూమ్లోకి తీసుకపోయి ముఖ్యమంత్రి గారు మన సెక్రటేరియట్ లో పనిచేస్తున్నటువంటి పోలీసు వాళ్ళని ఒక్క ఇద్దరిని పిలిచి రూమ్లో ఉన్నారు కదా మీరు ఏమన్నా మాట్లాడదాచుకురాని సార్ వాళ్ళు గంట షేప్ ఏడుస్తారు గంట ఏడుస్తారు వాళ్ళు వాళ్ళ జీవితము మామూలు జీవితం కాదు చాలా ఘోరమైన జీవితం మొత్తం త్యాగం అలా ఏం బతుకులు సార్ వాళ్ళు వాళ్ళు పేరుకు పోలీస్ అంతే పేరుకే పోలీస్ బయట చూస్తా వేసుకుని కాకి చొక్కలు వేసుకుని కనిపిస్తారు అంతే పేరుకు పోలీస్ సార్ బాధలు వాళ్ళే మనం జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలలో మోరీల్ సాఫ్ చేస్తూ ఉంటారు సార్ అది కాకి సొక్క వేసుకొని చేస్తా ఉన్నారు సార్ ఇక్కడ మనం వీళ్ళతో అదే చేయిస్తూ ఉన్నాము ఈ పోలీసులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఈ నోరు లేని నిజంగా లేని వాళ్ళు వాళ్ళ బాధ చెప్పుకోలేరు వాళ్ళ బోసీ చెప్తే నోటీసు చెప్తే పనిష్మెంటు ఇన్ని బాధలలో ఏం బతుకు హక్కులు కాపాడేటోళ్ళకి హక్కులు లేవు హక్కులు కాపాడేటోళ్లకు హక్కులు హక్కులు లేవు వాళ్ళకు లేవు వాళ్ళ అసలు వాళ్ళ పోలీసుల జీవితాలు నిజంగా పోలీసులు అంటే చాలా మంది అనుకుంటారు కర్కలు మా మీద కూడా ఇప్పుడు మా మీద కూడా మలన్న టీం మీద కూడా మా మీద కూడా దాడులు చేసిరు పట్టుకొని పోయి జైల్లో పెట్టిరు కానీ మమ్మల్ని తీసుకుపోయేటప్పుడు మాత్రం ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో తప్పులు చేయలేక అని ఏడుస్తా ఉంటారు మా అరెస్ట్ చేసినప్పుడు చెప్పారు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు చాలా మంది వాళ్ళకు అన్న నేను చెప్పేది అన్న మీది కాదన్న పొరపాటు రాజకీయ నాయకులది పొరపాటు వాడు ఏం చెప్తే నువ్వు చేయాల్సి వస్తా ఉంది బాధ అని చెప్పి చెప్తాను నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా డీజీపీ గారు ఒక్కసారి ఈ ఏక్తా పోలీస్ ఏక్ పోలీస్ సిస్టమ్ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ గోస వినండి సార్ వాళ్ళని ఒక చోట ఉంచండి వాళ్ళు మీ మనసు అరుగుతుంది ఆ కానిస్టేబుల్ అందరి తరఫున నేను వచ్చి నీకు కాలు పట్టుకుంటా అదే ఆ హోంగార్డ్ లో కూడా ఏదో ప్రకటించారు పాపం వాళ్ళు వాళ్ళకు వాళ్ళ బతుకులు కూడా లేవు వాళ్ళకు ఏది లేదు పాపం రైట్గా మనం ఇట్లా ఎన్ని చెప్పుకున్నా వేస్ట్ ముఖ్యమంత్రి గారు వాళ్ళ జీవితాల్లోకి ఒక్కసారి వాళ్ళ డక్కను తీసి చూడండి జీవితాలు మొత్తం వాళ్ళ దారుణ జీవితం అంతా బయటకు వస్తుంది క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ క్యూ న్యూస్ ఏడిఎస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ను సంప్రదించండి లైక్ చేయండి